బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీడిమిట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. రొయ్యల దాణ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నారు సిబ్బంది. అయితే పక్క ఉన్న మరో దాణం దుకాణంలోకి మంటలు అంటుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. రొయ్యల దాణ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నారు సిబ్బంది. అయితే పక్కన ఉన్న మరో దాణ దుకాణం గోదాంలోకి కూడా మంటలు అంటుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. సుభాష్ నగర్లోని పైప్ లైన్ రోడ్డు సిగ్నల్ రైట్ సైడ్లో ఒక గోదాంలో మంటలు వస్తున్నాయని చెప్పేసి డైలాండ్ వచ్చింది మన పెట్రోల్ కార్కి. మన పెట్రోల్ కార్ సిబ్బంది ఇమీడియట్గా మనకు పోలీస్కి అంటే ఎస్హెచ్ఓ గారికి మాట్లాడుతాం జరుగుతుంది. మేము ఇమీడియట్గా మన ఫైర్ ఇంజిన్ కాల్ చేసినాం. ఫైర్ ఇంజిన్ మేము అందరం వచ్చేసేసి ఇక్కడ మంటలను ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు. పర్సన్స్కి ఆస్తి డ్యామేజ్ అయితే జరగడం జరిగింది. ఎంత జరిగిందనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకొని చెప్తామని చెప్పారు. ఇప్పుడు అయితే ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది.